డాక్టర్ సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. వాసవ్య నర్సింగ్ హోంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న వీక్లీ హెల్త్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో భాగంగా December 31, 2016 జరిగిన 885వ ఆరోగ్య సదస్సులో టీనేజ్లో డిప్రెషన్ అనే అంశంపై ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ పి కృష్ణదాస్ గారు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, పిల్లల్లో టీనేజ్ చాలా కీలకమైంది. ఈ వయసులో అనేక శారీరక మానసిక మార్పులు పెంపొందుతాయన్నారు. పెద్దలు టీనేజ్ పిల్లల్లో కొత్తగా పెంపొందే వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా కొందరు పిల్లల్లో చోటు చేసుకునే విలక్షణమైన లక్షణాలను కూడా గుర్తించాలని అన్నారు. టీనేజ్ పిల్లల్లో పెంపొందే అడాలసెంట్ డిప్రెషన్ విలక్షణమైందన్నారు. కొందరు పిల్లలు ఉన్నట్టుండి ఒంటరితనాన్ని కోరుకోవడం, దిగులుగా మారిపోవడం, ఏదో కోల్పోయినట్లుగా బాధపడడం, బ్రతుకు దండగా అనుకోవడం, అంతవరకు ఎంతో ఆసక్తి కనిపించిన వాటి మీద ఆసక్తి లేకుండా తయారవడం టీనేజ్ డిప్రెషన్ లక్షణాలు అన్నారు. 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయసు వారిలో ఆత్మహత్యలకు టీనేజ్ డిప్రెషన్ ప్రధాన కారణం అన్నారు. టీనేజ్ డిప్రెషన్ గురైన 80% పిల్లలు ఎటువంటి వైద్య సహాయాన్ని పొందకుండా అవుతారన్నారు. ప్రతి 4 ఆడపిల్లల్లో ఒకరు, ప్రతి 8 మగపిల్లలు ఒకరు డిప్రెషన్కి గురవుతున్నారన్నారు. టీనేజ్ డిప్రెషన్కి మెదడులో న్యూరో ట్రాన్స్మిటర్స్కి సంబంధించిన రసాయనిక చర్యలు అస్తవ్యస్తతే కారణమన్నారు. ఇదే కాకుండా ఆ వయసులో ప్రత్యేకంగా పెంపొందే వ్యక్తిత్వం వల్ల పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఎక్కువ విభేదాలు, ఘర్షణలు చెలరేగుతాయని, ఇవి పిల్లల మనసులను గాయపరిచి డిప్రెషన్కి దారితీయడం ఉంటుందన్నారు. అంతేకాకుండా పిల్లలు తాము ఎంతో ఇష్టపడేవాళ్ళు మరణించడంతో మానసికంగా ఎంతో కృంగిపోతారని, అది డిప్రెషన్కి దారితీస్తుందని అన్నారు. చదువులో వెనకబడటం, దీర్ఘకాల వ్యాధులకు గురికావడం, జీవన నైపుణ్యాలు లేకపోవడం కూడా డిప్రెషన్కి దారితీస్తాయన్నారు. టీనేజ్ డిప్రెషన్కి గురికావడంతో దిగులుగా ఒంటరిగా మారిపోవడమే కాకుండా వారిలో నిద్రలేమి, అలసట, నీరసం, తిండి తినకపోవడం వంటివి కూడా చోటు చేసుకుంటాయన్నారు. ఏ పిల్లలైనా 2 వారాలకు మించి విలక్షణమైన ప్రవర్తన కలిగి ఉంటే టీనేజ్ డిప్రెషన్గా అనుమానించాలన్నారు. టీనేజ్ డిప్రెషన్ గురైన పిల్లల్ని గుర్తించకపోయినట్లయితే వాళ్ళకి పాఠశాలలో ఇబ్బందులు, స్నేహితులతో గొడవలు, ఇంటి నుంచి వెళ్ళిపోవడాలు, కొత్తగా మద్యానికి మాదక ద్రవ్యాలకి లోను కావడాలు, అతిగా తినడం, అసలు తినలేకపోవడం, బ్లేడుతో చేతుల మీద కోసుకోవడం, ఎవరిని లెక్క పెట్టని ప్రవర్తన, ఆత్మహత్య ప్రయత్నాలు ఏర్పడతాయన్నారు. డిప్రెషన్కి లోనైన టీనేజ్ పిల్లల్ని తల్లిదండ్రులు, టీచర్స్ ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకోవడం, వాళ్ళ తప్పు ఏది లేదని చెప్పడం, వాళ్ళ ప్రవర్తించడం సహజమే అనడం, అన్నీ చక్కబడతాయనే అభయం ఇవ్వడం అత్యంత అవసరం అన్నారు. టీనేజ్ డిప్రెషన్ తేలిగ్గా చికిత్స చేయవచ్చని, వీళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్, బిహేవియర్ థెరపీ, యాంటీ డిప్రెసెంట్ మందులు చక్కగా తోడ్పడతాయన్నారు. తల్లిదండ్రులు, టీచర్స్ టీనేజ్ పిల్లల్ని శాసించడం కాకుండా స్నేహితుల్లాగా మెలగాలన్నారు. థ్యాంక్ యూ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.